राजन्न सिरिसिल्ल जिल्ला कोनरोपेट मंडल कांग्रेस पार्टी अध्यक्ष शेख फिरोज पाषा आध्र्यंलो वैएसआर वर्धंति वेडुकलु निर्वहिंचारु। ई कार्यक्रमंलो कांग्रेस नायकुलु बुर्र रवींदर मंदार लिंगय्य मंगिनेपल्ली शंकर धर्मय्य नित्यानंदम काशीराम मल्लेशम ओत्कु रवि तिरुपति विनय गौड् तदितरुलु पाल्गोन्नारु। ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చెప్పాలంటే రోజులు కూడా సరిపోవు। అటువంటి మహానేత మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం। ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అని హేళన చేసినటువంటి సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ బ్రతికుందని చెప్పి రెండు మార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి రైతు రుణమాఫీ గాని ఫీజ్ రీయింబర్స్మెంట్ గాని చెప్పుకుంటూ పోతే 108 104 మైనారిటీలకు రిజర్వేషన్ శాతం పెంచడం గాని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి రైతు పక్షపాతిగా నిలబడ్డ వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం। ఆ మహానేత వర్ధంతి జరుపుకోవడం కూడా చాలా బాధగా ఉంది చెప్పుకోవాలంటే కానీ ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ప్రజలలో ఇప్పటివరకు కూడా నిలబడి ఉన్నాయి। కాంగ్రెస్ పార్టీని గుర్తియత్తుకు ఇప్పటి కూడా అంటే వైఎస్ రాజశేఖర్ అనేటువంటి మహానేత ఉండడం వల్లే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుల్లో కూడా గుర్తింపు ఉన్నది। ఆయన గురించి చెప్పుకుంటూ పోతే తరగదు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆ మహానేత అడుగు జాడల్లో నడిచి ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం। జై రాజశేఖర్ రెడ్డి అమరహై। మరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు జరిగింది। వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ వారు పార్టీలకు అతీతంగా వచ్చేసిన సేవలను మరి ప్రజలందరూ ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు। వారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం। అయినప్పటికీ కూడా వారి ప్రజల మధ్యలో ఇప్పటికి కూడా చిరస్థాయిగా ఉన్నారంటే వారు చేసినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజల మధ్యలో ఉన్నాయి। ఇప్పటికి కూడా వారు భౌతికంగా మా మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి పథకాల రూపంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో కానీ ప్రజల మధ్యలో కానీ ఉంటారని ఆశిస్తూ మరొకసారి వారు లేరని తలుచుకుంటే చాలా బాధగా ఉంది। అయినప్పటికీ కూడా వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తాము। జండాపేట కార్యకర్తలందరము మరి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు మరి పేదలకు ఇళ్ళు గాని డబుల్ బెడ్రూమ్లు గాని మరి రుణమాఫీ గాని ఆరోగ్యశ్రీ గాని ఫీజ్రిమెంటెడ్ గాని ఆ ఉచిత కరెంట్ గాని ఎన్నో పథకాలు రుణమాఫీ గాని రైతులకు ఎంతో మేలు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి ఇలా మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరము। మరి ఆయన గురించి మరి ఈనాడు ఆయన మరణమైన కానీ జీవంగానే ఉన్నట్టుగా మేము భావించుకుంటూ మా కార్యకర్తల మధ్యలో ఆయనను స్మరించుకుంటూ మేము ఎంతగానో బాధపడుతున్నటువంటి ఆ దృశ్యము ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరుపుటకు మేము మా మండల కార్యకర్తల మధ్యలో మాకు ఎంతో ఆనందకరంగా ఉండటకు ఉండాలని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్।